మహానేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నక్లెస్ రోడ్డులోని పీవీ ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించారు. ఇద్దరు మహానేతల సమాధులకు నివాళులు అర్పించారు. పీవీ జయంతి ఉత్సవాలు జరపడమే కాదు గౌరవాన్ని కూడా కాపాడాలని టీఆర్ఎస్ కు సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అంటున్నారని, తనపై పక్కా సమాచారం ఉంటే చర్యలెందుకు తీసుకోవట్లేదని అధికార పార్టీని సంజయ్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందన్నారు. ఎంఐఎం నేతలకు దమ్ముంటే సమాధులపై చేయి వేయమనండి, మా సత్తా చూపిస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా పీవీ ఎన్టీఆర్ ఘాట్లను సందర్శించిన ఆయన టీఆర్ఎస్ ఎంఐఎంల తీరుపై మండిపడ్డారు. మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎంపై ఎందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్న సీఎం ఇప్పుడు రాజకీయాల కోసం ఎంఐఎంతో కలిసి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. పీవీ ఎన్టీఆర్ ఘాట్లకు తాను రక్షణగా ఉంటాను అంటున్న సంజయ్తో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. దాన్ని కొంతమంది కావాలనే దాన్ని వేరే రకంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు స్పందించారు, స్పందించే వారిని స్పందిస్తున్న రాజకీయ కూడా స్పందిస్తామని చెప్పి అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. పీవీ జయంతి చేస్తుంటాను, జయంతి ఉత్సవాలు చేస్తా అంటున్నాడు. ఎన్టీ గారి మా గురువు దేవుడు అన్న కొడుకు కూడా ఆయన పేరు పెట్టుకున్నాడు. మరి స్పందించాలి, ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తున్నాడు? అంత చిల్లర వ్యాఖ్యలు చేసినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ఎందుకు అరెస్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి చేత కదా? కాబట్టి ఆ విషయంలో ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే రోజుకో ప్రకటనతో దూకుడు పెంచిన పరిస్థితి, సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేకపోతే దారుసాల మీద దాడులు చేస్తాము, బీజేపీ కార్యకర్తలను కూడా అక్కడికి వెళ్ళి ధ్వంసం చేస్తామని చెప్తున్నారు. అంటే ఇది ఏవైపు తప్పకుండా ఎన్నోలు అరాజకాలు పరిస్థితాము, అరాజకాలు ఎన్నోలు పరిస్థితాము. అంటే వారు కూల్ చేస్తామంటే చూసుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, ఇద్దరు వేరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాదు. మేము హైదరాబాద్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడమే చూస్తున్నాము. ఉగ్రవాదులకు ఇతర దేశస్తులకు అడ్డాగా మారద్దు, సత్రంగా మారద్దు అని మేము భావిస్తున్నాం. వాళ్ళ ఓట్ల ద్వారా ఏ రాజకీయ పార్టీ గెలవద్దు, గెలిచే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. వాళ్ళ రోహింగ్యాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల యొక్క వాళ్ళ ఓట్లు లేనటువంటి ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటాం. తప్పు కాదు కదా, వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచినటువంటి పార్టీలు అధికారంలో ఉండడం వల్ల వాళ్ళకు పాత బస్తీనే స్థావరంగా మారుతున్నది. ఎప్పుడు ఏమైనా జరగదు. చొప్పదిలో బ్యాంకు దోపిడీ జరిగింది, ఇక్కడోళ్ళు స్థావరం ఇవ్వకుండా ఇక్కడో సహకరించని బ్యాంక్ దోపిడీ జరిగిందా? 1992లో ఐపీఎస్ కృష్ణప్రసాద్ గారి హత్య జరిగింది, ఇక్కడోళ్ళు స్థావరం ఇవ్వకుండా ఇక్కడో సహకరించకుండా జరిగిందా? జరగకముందు జరిగే అనర్థాలను గుర్తించాలి, అటువంటి జరగకుండా చూసే కఠినంగా వివరించాలి బాధ్యత రాష్ట్రాన్ని పాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను చెప్పింది తప్పైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ డీజీపీ గారిని చెప్పండి. హైదరాబాద్లో రోహింగ్యాలు లేరు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ పిఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పండి. మీరు ప్రకటించారు జాతీయ నాయకులు వస్తున్నారు, అధ్యక్షులతో పాటు హోంమంత్రి కూడా వస్తున్నారు, తర్వాత సాయంత్రం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి నగరంలో మతకలాలు సృష్టించే అవకాశం ఉంది, అల్లకలం చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త ఉండాలి, ఎన్నికలు వాయిదా వేసే కుట్రలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడచట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క సమాచారం ఉందన్నాడు. మరి సమాచారం ప్రకారం ఎవరు కుట్ర చేస్తుండో వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా. మరి రాష్ట్ర ముఖ్యం ఎందుకు ప్రకటన చేసిండు, ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తలేడు, ఆయన ఏం కనిపెట్టిండు, సమాచారం ఏముంది, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ సుడిగాల ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జాతీయ నాయకత్వం వస్తున్న దానికి కాకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్న సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేయడంతో పాటు ఏ సమాచారం ఉందో బయట పెట్టాలి, సమాచారం మేరకు ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో వారందరినీ వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తెలుసాలంటూ డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్. కెమెరామెన్ మహేష్తో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.